इंद्रम पटाचि इंडलिचिंद्रो अभी कूलिपोनी पनीमोड़ डबल बेड्रूम इंस्ता ओटा तुमदे कल कूलिपये कल वे गुड़सूड वीक्कोनी मैं एक् पैस्थित मा ऊर्जा डबल बेड्रूम इंडलू रेदी आड़बिडल चप्पन इला ने वा आड़पल सोदर ने अड़ना मे ऊर् डबल बेड्रूम इचिंदा मे ऊर् अखर्चा మీ ఊర్లోచిందా మరి నేను ఆ సన్నోసం నడున ములుగులో ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇనాలి ఎవని గట్టినవరా అని నేను అడుగుతున్నా గాల్లో మెడల్ గా నవర గాడిదా ఈ గాల్లో మెడల్ గట్టి ఆలి మాటలు చెప్పి ఆలి మోటార్ల తిరిగి ఈ రాష్ట్రాన్ని దోసుకున్నా దేశాన్ని దోసుకుంటా అని బయలుదేరువా అందుకే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చంద్రశేఖర్ రావు ఇయ్యాడు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యాడు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇయ్యాడు రైతు రుణమాఫీ చేయాడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాడు మన అమ్ముగు నియోజకవర్గాన్ని సమ్మక్క సార్లమ్మ అమ్ముగు జిల్లాని చేయు అందుకే నేను నియోజక మీద నుంచి ఒక్క మాట ఇయ్యదల్చుకున్నా జనవరి 1 2024 నాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జనవరి 1 నాడు జనవరి 1 2024 నాడు సమ్మక్క సార్లమ్మ ములుగు జిల్లా జీవోచ్చ బాధ్యత సీత తీసుకుంటది మీ కొంగు బంగారం వనదేవతలైన పోరాటానికి మారు పేరున సమ్మక్క సార్లమ్మ ములుగు జిల్లా జనవరి 1 2024 నాడు జీవొచ్చే జిమ్మేదారి ఆ బలరామ్ నాయక్ మా సీతక నేను మేమందరం తీసుకుంటాం రెండవది అటవీ భూము పొడుపుల సమస్యను ఈ ప్రభుత్వం పరిష్కరించదు ఇక వాళ్ళని అనుకునేది లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 2006 అటవీ హక్కుల చట్టం తెచ్చి లక్షలాది ఎకరాల భూములు ఎట్లా పంపెట్టినో 2024 నాడు ఆ ప్రభుత్వంలో ప్రతి ఆదివాసికి ప్రతి లంబాడ సోదరునికి హక్కుల ప్రకారం అర్హతల ప్రకారం అటవీ భూములను మీకిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్పకుండా ఈ కోరిక తీర్చం ఇదే కాదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనటి గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే చంద్రశేఖర్ రావు గారి నిర్లక్ష్యం వల్ల గిరిజన యూనివర్సిటీ ఇక్కడ ప్రారంభం కాలే 2024 లో ములుగు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని ప్రారంభించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఆ సన్నాసోడు చెప్తాడు రాష్ట్రాన్ని సాధించనని రాష్ట్రాన్ని సాధించమని చెప్పుకునే సన్నాసులను అడుగుతున్నా ఈ ప్రాంత ప్రజలు మల్లంపల్లి మండలం అడిగినరు నీలే జాగీర్ అడిగినరా గజ్వల్ల గుంట భూమి అడిగినరా ప్రగతి భవన్ లో గది అడిగినరా ఏమడిగినరు మల్లంపల్లి మండలం అడిగినరు ఏ గాలి దగ్గరికి ఓకండి సెయ్యి ఆపండి 2024 జనవరిలో మీ మండలం మీకు వస్తది జీవోచ్చ బాధ్యత మేము తీసుకుంటాం మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఆలోచన చేయండి గాడిది గడ్డేసి ఆవుకు పాలు విండితే వస్తాయా మా అక్కలందరూ వ్యవసాయం చేస్తోళ్ళు కాడ మా ఆశా వర్కర్ ఉన్నారు మా సోదరి మనలందరూ కూడా వచ్చినట్టు ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లు అనుకుంటే ప్రభుత్వాలే కుప్పగూలి మా చంద్రశేఖర్ రావు పెద్ద మనగాడ మీరు అనుకోగానే మీరు కొంగు బిగించాలి కానీ ఇదొక కథనా